వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలి అని మేము కూడా అంటాం లేదు. కానీ ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కొత్త ప్రభుత్వము వాళ్ళ పక్షాన నిలబడుతుందని ఎంతో ఆశగా ఓట్లేసినప్పుడు కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వెరీ డిసప్పాయింటింగ్. చంద్రబాబు గారి సూపర్ సిక్స్లో మొట్టమొదటిది రైతులకి 20,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అనుకుంటా దాని పేరు. మరి ఎంతోమంది రైతులు, కనీసం 50 లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇటీవల వరదలు కూడా వచ్చాయి. చంద్రబాబు గారు చెప్పిన విషయం, 7 లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లింది, వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తానన్నాడు. 17వ తేదీ లోపల అది విడుదల కూడా చేస్తానన్నాడు. ఆ 17 కాస్త దాటైపోయింది. ఇంతవరకు ఆ నష్టపరిహారమే ఇంకా ఇవ్వలేదు. ఇక సూపర్ సిక్స్లో చెప్పిన రైతులకి 20,000 రూపాయలు చంద్రబాబు గారు ఎప్పుడిస్తారో ఇంతవరకు రైతులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇది కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు 4 లక్షల చొప్పున 5 సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు చంద్రబాబు గారు. అంటే ఈ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చూపించాల్సింది చంద్రబాబు గారు. కానీ ఇచ్చింది 16,000 ఉద్యోగాలకు మాత్రమే. మిగతా ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు, దాని ప్రణాళిక ఏమిటి, కోచింగ్ల కోసం తయారయ్యే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, లక్షలలో ఈ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని, లేకపోతే ఉద్యోగాలు రాకపోతే కనీసం 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీరు ఇస్తామన్నారు, అది ఎప్పుడిస్తారో, దాని కార్యాచరణ ఏదీ ప్రకటించలేదు. మీరు గత టర్మ్ చూసి తీసుకున్న 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా చెప్పారు, కానీ అది గాలి కొట్టుకోకూడదు. ఈసారి కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలని మీరు మేనిఫెస్టోలో చెప్పారు. ఇది కూడా కొట్టుకోపోతుందో ఏమో అని మా ఆందోళన. ఇది కాకుండా తల్లికి వందనం, అంతేనా, తల్లికి వందనం అనే స్కీమ్ కింద ప్రతి బిడ్డకు, తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు, చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే ఒకరైతే ఒకరికి, ఇద్దరైతే ఇద్దరికి, ముగ్గురైతే ముగ్గురికి, నలుగురైతే ఏకంగా 60,000 రూపాయలు అని చెప్పారు చంద్రబాబు గారు. మరి తల్లికి వందనం పథకం ఏమైంది, తల్లికి బిడ్డలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా, స్కూల్ ఫీజులు కట్టుకునే సమయం అయిపోయింది, మరి ఎప్పుడు చంద్రబాబు గారు దీన్ని అమలు చేస్తారో, కళ్ళలో ఒత్తులేసుకొని బిడ్డలు తల్లులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కూడా అమలు కాలేదు. ఇక ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి ఇంకొక పథకం, ఇది ఫోర్త్ది, మహాశక్తి. మహాశక్తి పథకం కింద చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి నెల, ప్రతి మహిళకు అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఈ ఏజ్ గ్రూప్లలో ఉన్న వాళ్ళకి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. ఇంత 1,000 కోట్లో 1,500 కోట్లో ప్రతి నెల ఖర్చు అయ్యే స్కీమ్, ఇంత పెద్ద వాగ్దానం చంద్రబాబు గారు చాలా సులువుగా ఇచ్చారు. మరి ఇది అమలు చేసే చిత్తశుద్ధి చంద్రబాబు గారికి ఉందా లేదా, ఆ ఉద్దేశమైనా ఉందా, చంద్రబాబు గారు స్పష్టం చేయాలి. ప్రతి మహిళని నేను ఒక శక్తిగా చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు చంద్రబాబు గారు. ప్రతి మహిళకి 1,500 ఇస్తే
ఆ మహిళకి భరోసా ఉంటుంది అని చెప్పిన వారు చంద్రబాబు గారు. మరి ఆ మహిళల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్.